వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి పూరి దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటనుంది. రానున్న 2 రోజుల్లో కోస్తా జిల్లాలు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇరా, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. రానున్న 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నం, రామకృష్ణనగర్, కాళీమాతా గుడిదారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక విశాఖలో వాతావరణానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. కొద్ది రోజుల నుంచి వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి. ప్రజలందరూ కూడా రోడ్లపై రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ జలమయమైపోయాయి. మాలుమూరు ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ ఇంట్లోకి ఆ కొండల్లోంచి వాటర్ వచ్చేసి కూడానా ఇంట్లో ఉండలేని పరిస్థితి కూడానా. భీభత్సమైన వర్షాలు, వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రదేశాల్లో రెడ్ ఎలర్ట్ ఇచ్చింది, మరికొన్ని ప్రదేశాల్లో ఆరెంజ్ ఎలర్ట్ వచ్చింది. భీభత్సమైన గాలి తుఫాన్ అయితే మరి కొద్ది రోజుల వరకు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో అలుపెరగని వర్షాలు అయితే పడే పరిస్థితి కనబడుతుంది. ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే రెడ్ ఎలర్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో రెడ్ ఎలర్ట్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాల్లో అయితే కొన్ని ప్రదేశాలు ఏవైతే కొండల ప్రాంతాలు ఉన్నాయో ఈ కొండల ప్రాంతాల్లో అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి కూడానా చాలా భద్రతైన ప్రదేశాలకు వెళ్ళాలంటూ కూడానా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 12వ తేదీ వరకు ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక ఆలోచనకైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. మత్స్యకారులు ఎవరూ కూడానా వేటకు వెళ్ళొద్దు అంటూ కూడానా రెడ్ ఎలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. భీభత్సంగా అరకు జిల్లాల్లో అయితే, అరకులో అయితే గిరిజనులు ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి. పాడేరు జిల్లాల్లో కూడానా మొత్తం అంతా లోటేస్త ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలకైతే ప్రజలందరూ భయపడుతున్నారు. చాలా వరకు ఎన్నడూ లేని వర్షాలు కారణంగా కూడానా వాగులు వంకలు అయితే పొంగిపోయి పొరలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడానా ఈ యొక్క వర్షాలు తగ్గినంత వరకు కూడా చాలా సేఫ్టీ అయిన ప్రదేశాల్లో ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొండల ప్రాంతాల నుంచి భీభత్సమైన వర్షాలు పడుతున్న సమయంలో బాగా నీళ్లు ఇంట్లోకి వచ్చేయడంతో కూడా ప్రజలందరూ ఇంట్లో ఉండలేని పరిస్థితి. చాలా ఆఫీసులకు వెళ్ళలేని ఇబ్బందులు, స్కూళ్ళకి వెళ్ళలేని ఇబ్బందులు, అయితే చాలా గాలి మనం చూస్తున్నాం. అసలు మనం రోడ్డుపై నించోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. చాలా భీభత్సమైన గాలి అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్టీఆర్ జిల్లాల్లోని చాలా భీభత్సమైన వర్షాలు ఉండవచ్చు. అలాగే అల్లూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో కూడా రెడ్ ఎలర్ట్ అయితే జారీ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలిసి కూడా భీభత్సమైన వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 12వ తేదీ వరకు కూడా వర్షాలైతే చాలా ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు, వర్షాలతో గాలి తుఫాన్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని ప్రదేశాలకి ఆరెంజ్ ఎలర్ట్ ఇచ్చారు, కొన్ని ప్రదేశాలకి రెడ్ ఎలర్ట్ ఇచ్చారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రతి ఒక్క మెయిన్ జిల్లాల్లో ఏదైతే చాలా రెడ్ ఎలర్ట్ ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటికి కూడా అధికారులు ముందస్తు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసుకోవడం, మెరుగైన ఎక్కడైతే మంచిగా ఉన్న ప్రదేశాలకైతే ప్రజలనైతే తరలించినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.